కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం ఎస్ రాజంపేట గ్రామ పంచాయతీలో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా పరంగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చల చెంగల్రాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలని, గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఉప్పు, చింతపండు, ధనియాలు వస్తువులపై రేట్లు ఎక్కువ అవ్వడంతో ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని ఆయన అన్నారు. అన్న క్యాంటీన్ మూసివేయడం చాలా దారుణమన్నారు. ప్రతి పేదవాడు 5 రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేసేవారని, వారి కడుపు వైసీపీ ప్రభుత్వం కొట్టిందని, వారి శాపం ఈ ప్రభుత్వానికి శాపంగా మారిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోహన్, రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి నాగమునిరెడ్డి, రాజంపేట పార్లమెంట్ మరియు ఒంటిమెట్ట క్లస్టర్ ఇన్ఛార్జ్ పి రామచంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ చలమయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీలు దశరథ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉప్పు ఉప్పు నూనె జీలకర్ర నుంగులు కరెంటు బిల్లు గ్యాస్ కరెంట్ ఛార్జీలు అన్నీ పెరిగినాయా? ఏమైనా తగ్గినాయా? ఆఖరికి ఒక్కొక్క రేటు కూడా పెరిగిపోయినా 5 రూపాయలు 2 డొక్కలు చెప్పండి. మనకు సంక్రాంతికి చంద్రబాబు నాయుడు మన విలేకరి ప్రముఖ విలేకరి ప్రముఖ విలేకరి చంద్రనాడు కావాలా జగన్ కావాలా అదే గమనించండి. అందరు ప్రతి ఒక్కరు గమనించి సార్ గెలుపుతాడు. అందరూ ఇసుక కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు గుడ్డలు సప్పు వంట నూనె చింతపండు బ్యానర్ పట్టుకోండి. గ్యాస్ ఉన్నావు ఈ నెలలో ఎంత? 1100 220 చింతపండు ధనియాలు మిరియాలు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఉద్దిపప్పు నూనె జీలకర్ర మిరియాలు నూగులు కరెంటు బిల్లు గ్యాస్ కరెంట్ ఛార్జీలు అన్నీ పెరిగినాయా? ఏమైనా తగ్గినాయా? ఆఖరికి ఒక్కొక్క రేటు కూడా పెరిగిపోయినా 5 రూపాయలు 2 డొక్కలు అంతే కదా? బొమ్మల ఊరు పెంచారు చెప్పండి. మనకు సంక్రాంతికి చంద్రబాబు నాయుడు మన ప్రముఖ విలేకరి
ఇప్పుడు ఏం లేదు, కనీసం ఒక్క కన్నా కాబట్టి మనకు చరణాడు కావాలా జగన్ కావాలా. అదే గమనించండి, అందరూ ప్రతి ఒక్కరు గమనించి సార్ని గెలిపించుకొని అందరూ సల్లగా ఉంటాం. సరేనా, మాట్లాడండి, ఏదైనా ఉంటే సమస్య చెప్పండి. ఉప్పు, చింతపండు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, పప్పు, చిల్లీ పప్పు, పొడి, కాఫీ పొడి, పాల పొడి, కరెంట్ ఛార్జీ పెరిగినాయా తగ్గినా? చంద్రబాబు నాయుడు ఉన్నా తక్కువ ఉన్నా ఇప్పుడు తక్కువ ఉన్నాయి. చంద్రబాబు ఇప్పుడు చెప్పు చంద్రుడు బుక్ సైకిలేనా? ఏం మడిచేస్తాను మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా సిద్ధవటం మండలం యశ్వరాజంపేట గ్రామ పంచాయతీలో అన్ని ఇళ్లకు ప్రతి గడప గడప తొక్కి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారని వాళ్ళకి చెప్పి పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గర కనుక్కొని పెరిగిన రేట్ల గురించి ఒకటి కాదు అన్ని వస్తువులు పెరిగినాయి, దీనికి బలమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరి గొంతులో వినిపించిన మాట. ఇంకా మేము బతికేదానికి ఏమి లేవు. ఎరువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1220 ఉన్నటువంటి 28 ఈరోజు 1920 అయిపోయింది. గ్యాసు 510 వచ్చేది ఈరోజు 1160 రూపాయలు అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అన్నీ పెంచేసుకుంటా పోతున్నాడు. ఆయన చేతిలో ఉండాలని చెప్పేసి ఆయన పెంచుకుంటా పోతున్నాడు. ఏదో తొందరగా ఎలక్షన్ వస్తాయని చెప్తున్నారు. మా చేతిలో వజ్రాజాన్ని మేము ఉపయోగించి ఆయన్ని ఇంటికి పంపించే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళ నాయన్ని ముఖం చూసి 4 ఓట్లు వేసాం. మేము గతంలో అయితే మేము 90% మేము తెలుగుదేశానికి వేసాం. కొందరం వాళ్ళ నాయన ముఖం చూసి కొన్ని ఓట్లు వేసాం. ఉండగా ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు, అర్హత లేదు, అన్నీ కోల్పోయినారు. ఆయన శాశ్వతంగా ఇంటికి పంపిస్తామని చెప్పేసి యశ్వరాజంపేట ప్రజానీకం అంతా చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా అన్ని ఆఖరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కరోనాతో చచ్చిపోయినటువంటి వాళ్లకు 40,000 రూపాయలు ఇవ్వమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చెప్పారు. అది 1100 కోట్ల రూపాయలు దాన్ని కూడా తీసుకుని పీడీ అకౌంట్లో వేసేసినాడు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషను, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషను, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ 8,000 కోట్ల రూపాయలు పీడీ అకౌంట్లో వేసేసారు. గ్రామ పంచాయతీ సర్పంచులు మా వాళ్ళంతా గెలిచిపోయినారు, సంకలు తట్టుకున్నారు. ఇప్పుడు మీ సర్పంచులను అడగండి మీరు, వాళ్ళ డబ్బులంతా 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, 11,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతానికి వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోకి వేసేసుకున్నారు. గెలిచిన వాళ్ళంతా దిక్కులు చూస్తున్నారు, పైకి చూసుకుంటున్నారు. ఏదైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మా డబ్బులు మాకు వస్తాయని ఎదురు చూస్తున్నారు. గెలిచిన వాళ్ళకు పంగనామం పెట్టా, ఓట్లేసిన వాళ్ళకు పంగనామం పెట్టా. చిట్ట చివరిసారిగా తల్లిని ముద్దు పెట్టుకొని తురుకొని పోయి రాజీనామా చేపిస్తాడండి. తల్లి దగ్గర కూడా రాజీనామా చేపిస్తాడు ఘనత. ఈ జిల్లాలో పుట్టినాడు ఆ మహానుభావుడు. తల్లి దగ్గర రాజీనామా చేపించి సంకలి ఎగరేసుకుంటా శాశ్వత అధ్యక్షుడు నేనంటే ఎవరు శాశ్వతమేట? తల్లి కన్నా మించిన శాశ్వతమా? కనీ పెంచని దేవుడు కన్నా కనీ పెంచిన తల్లిదండ్రులే గొప్ప అని చెప్పేసి మనకు చెప్తా ఉంటే అమ్మ దగ్గరనే రాజీనామా చేపిస్తావు కదయ్యా, ఇదేం పదే అని జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లా పేరు చెప్పుకొని ఓట్లు వేసుకున్నాము, జిల్లాకు అవమానం తెచ్చినావయ్యా, ఇది మంచి పని కాదయ్యా అని చెప్పేసి ఆయన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.